తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమ. ఎదుటివారిలో తప్పులు మాత్రమే చూసేవారు అసంఖ్యాకంగా ఉంటారు. మరి ఆ తప్పులు కొందరిలోనే ఉంటాయా? కాదు, భూమిపైన నివసించే జనులందరిలోనూ తప్పులుంటాయి. మరి పరిస్థితి అట్లా ఉంటే తమలోని తప్పుల్ని గ్రహించుకోకుండా ఇతరుల్లోనే వెతుకుతారెందుకు అని ఆశ్చర్యపడుతున్నాడు వేమన. తప్పులేని వారు ధరణిలో లేరు అనే సామెత కూడా ఉంది. ఇంతకు తప్పంటే ఏమిటి? ఏది తప్పు? ఎవరికి తప్పు? ఎప్పుడు తప్పు? ఇలా తప్పు గురించి చెప్తూ పోతే తప్పుల తడకంత చేటభారతమవుతుంది. ఇక్కడ తప్పుకు అర్థం చెప్పడం కంటే తప్పును మాత్రమే లెక్కలోకి తీసుకునే దోషైక దృష్టిని తప్పు పడుతున్నాడు వేమన. తప్పప్పులు రెండూ ఉంటాయి. తప్పును మాత్రమే ఏరుకొని ఒప్పును పారేస్తే ఎలా? తండవం అంటే గుంపు, తండోపతండం అంటే గుంపుల మీద గుంపులు అని, తొడతొక్కిడిగా ఉన్న గుంపులని, ఎక్కువ మంది అని. తండ తండములనే మరో మాట ఉంది, అంటే కుప్పలు తెప్పలుగా అని. తండం నుంచే తండా వచ్చింది. తండ అంటే లంబాడీల గుంపు. అవిప్పుడు చిన్న చిన్న గ్రామాలుగా రూపొందాయి. కదిలితే చాలు తప్పు పట్టేవారికి తక్కువ లేదు. ఆ తప్పేదో వివిధ రూపాల్లో అందరికీ ఉంటుంది. ఒకవేళ తప్పు కలిగినా దానిని మరిచిపోవటం మంచిది. తప్పులను సాగదీసి శత్రుత్వాల దాకా దారి తీయటం మంచి పని కాదు, అది అనవసరం కూడా. వ్యక్తుల మధ్య అయినా వ్యవస్థలోనైనా సామరస్యం సానుభూతి లోపించినప్పుడు దోషారోపణం మొలకెత్తుతుంది. వైవిధ్యభరితమైన ఏ సమాజానికైనా సామరస్యమే శ్రీరామ రక్ష.